నేర నియంత్రణ కోసం ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయి నుంచి చర్యలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోందని, ఇందులో భాగంగా పొదలకూరు మండలంలో 156 లొకేషన్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు మెయిన్ రోడ్డు పంచాయతీ బస్టాండ్ లో ఉన్న పలు దుకాణదారుల యజమానులతో క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ దానిపై ఎస్ఐ హనీఫ్ తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐఆర్ రాంబాబు మాట్లాడుతూ, త్వరగా ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ నేర నియంత్రణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా తాము ప్రతిపాదించిన ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాకు తెలియకుండానే ప్రివెంటివ్ జరుగుతుంది. ఎదురు వస్తుంటాడు వాడు, పోలీసు వాడు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతాడు, వేరే ఎక్కడికో వెళ్తాడు అవకాశం ఉన్న చోట, నెగ్లిజెన్సీ ఉన్న చోట జరుగుతుంది. అమ్మక ముందే మనకి చాలా అందిన తర్వాత రకరకాలు వెళ్ళిపోతుంది. మళ్ళీ అది అంతా తేవాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీ ముందు కాబట్టి, దయచేసి మీరందరూ కూడా ఈ సీసీ క్యామ్స్ విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కృషి చేసి మీరు మీ ఓన్ గ్రౌండ్లో అరౌండ్ 1:30 ఆ టైంలో ఒక కన్యగంటి రాధయ్య అనేటువంటి ఆ వ్యక్తికి చెందినటువంటి గోల్డ్ వర్క్షాప్ సంబంధించినటువంటి షాపు ఐరన్ షట్టర్ని బ్రేక్ చేయాలని చెప్పేసి గుర్తు తెలియనటువంటి దొంగలు జాకీ సాయంతో ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మన పోలీసు వాళ్ళు గస్తీ తిరుగుతూ సైరన్తో వెహికల్తో తిరుగుతూ ఉండటం, అదే టైంలో ఎదురుగా ఉండేటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి నిద్రలేవడం, ఇవన్నీ గమనించినటువంటి దొంగలు ఆ యొక్క అఫెన్స్ని చేయకుండా ఆ జాకీ రాడ్ని అక్కడే వదిలేసి కొన్ని ఐరన్ రాడ్స్ని కూడా అక్కడే వదిలేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దీన్ని వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే సీన్ విజిట్ చేసాము. దానికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏమైనా వస్తాయో కూడా పోలీస్ టీమ్ని పిలిపించేసి ప్రింట్స్ కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది. దానిపైన రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా మేము ఈ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారందరికీ కాల్ ఫర్ చేసి, అలానే ఇక్కడ ఇంపార్టెంట్ షాప్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ ఓనర్స్ను కూడా ఈరోజు ఈ ఆర్ఎండ్బి బంగ్లా దగ్గర అందరినీ పిలిపించేసి ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో భాగంగా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ సంబంధించినటువంటి ఈజీ మెథడ్ సూత్రాలు కూడా వాళ్ళందరికీ చెప్పి, అందులో ముఖ్యంగా ఇప్పుడు క్రైమ్ డిటెక్షన్లో మనకు తోడ్పడుతున్నటువంటి సీసీ కెమెరాస్ అనేటువంటి విషయాన్ని వాళ్ళకి ప్రస్తావించి, ఆ షాపుల దగ్గర రోడ్డు మీద షాపు దగ్గరికి వచ్చేటువంటి వర్తకులు కానీ ఏదైనా అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్లయితే అది క్యాప్చర్ చేసే విధంగా సీసీ క్యామ్స్ ఇన్స్టాలేషన్ జరగాలని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజెప్పడం జరిగింది. అయితే నైట్ విజన్ సీసీ క్యామ్స్ పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా మనకి ప్రామిస్ చేశారు. ఆ విధంగా ఇది ఒక 1 వీక్లో కల్లా మన యొక్క షాప్స్ అన్నీ కూడా, టౌన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ షాప్స్ అన్నీ కూడా ఈ సీసీ కెమెరాస్ ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇది క్రైమ్ డిటెక్షన్కి సేమ్ టైం క్రైమ్ ప్రివెన్షన్కి కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళందరికి కూడా అవేర్నెస్ ఇచ్చాము. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ వారు మనకి ఈ క్రైమ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత యాక్సిడెంట్స్ ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా మన మండలం మొత్తం మీద కూడా 156 లొకేషన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. అంటే టోటల్గా సోర్సెస్ ఆఫ్ ఎన్ని అనేది మమ్మల్ని అడిగారు. మేము 156 ప్లేసెస్ని మేము సెలెక్ట్ చేసి గవర్నమెంట్ వారి దృష్టికి మా సీనియర్ ఆఫీసర్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. వాటికి త్వరలో కూడా మనకి క్యాన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద గవర్నమెంట్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనకి ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏ దొంగతనం జరిగినా కానీ ఆ ఖచ్చితంగా రూట్లో పాస్ అవటం కానీ ఆ ఏరియాలో డెఫినెట్గా ఆ యొక్క సీసీ క్యామ్ క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్రివెంటివ్కి మెజర్స్కి ఉపయోగపడుతుంది. క్రైమ్ ఒకవేళ జరిగినట్లయితే కూడా
డిటెక్షన్కి కూడా ఖచ్చితంగా త్వరితగతిన పరిష్కారానికి త్వరితగతిన మేము డిటెక్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా అందరికీ ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసాం. వాళ్ళందరూ కూడా పోలీసు వారి దగ్గర నుంచి మా దగ్గర నుంచి నోటీస్ కూడా ఇచ్చాం, వాళ్ళు తీసుకున్నారు. ఒక 1 వీక్లో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాము.